हाई अंडी वेलकम बैक टू रोशनी किचन फ्रेंड्स नैन चिक्कुडुकाय वंकाय कर्री एला तैयार चेसुकोवाली वीडियो चूपिस्तानी चाला बागुंटुंदी राइस लोकी चपाती लोकी सूपर गा उंटुंदी डेफिनेट गा ट्राई चेयंडी तैयारी विधानम चूद्दाम मुंदुगा स्टव वेलिगिंचुकोनी कड़ाई पेट्टुकोंडी अंदुलोकी कर्री की सरिपड़ा आयिल वेसुकोवाली आयिल बागा हीट अयिन तर्वात ओक कप्पु उल्लिपाय मुक्कलु अलागे 4-5 पच्चिमिर्ची कूडा कट चेसुकोनी वेसुकोंडी ओक रेम्म करिवेपाकु कूडा वेयंडी 1/4 टी स्पून पसुपु कूडा वेसी ई उल्लिपायलु ब्रौन कलर वच्चेंत वरकु बागा फ्राई चेसुकोवाली చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను చిక్కుడుకాయ వేసుకుంటున్నానండి సో ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడుకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక 4 వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి సో వంకాయలు మీ ఇష్టం పడవగైనా కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కల కిందైనా కట్ చేసుకోవచ్చు చిక్కుడుకాయ వంకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలండి సో చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాము సో చిక్కుడుకాయ వంకాయ కూడా చక్కగా మగ్గి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి మగ్గించండి సో టమాటా కూడా బాగా సాఫ్ట్ అవుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కర్రీ ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసాను ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కర్రీ దగ్గరగాయేంత వరకు ఉడికించండి సో మధ్యలో ఒకసారి కలపండి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గరగా ఉంటేనే ఈ కర్రీ అనేది బాగుంటుందండి సో చూసారా చాలా బాగుంటుంది రైస్ లోకి చపాతీలోకి అయితే సూపర్ గా ఉంటుంది కర్రీ ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి చివరగా మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి సో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ గా చిక్కుడుకాయ వంకాయ కర్రీ తయారీ విధానం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో డెఫినెట్ గా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది బై ఫ్రెండ్స్ బై బై